అభివృద్ధి అనేది మా కంటికైతే కనబడలేదు. నగరిలో అభివృద్ధి అనేది శూన్యం. ఇంతవరకు మేడం గారు గెలిచి అభివృద్ధి అనేది లేదు. ఒకే ఒక చిన్న పని కూడా ఆమె చేయలేదు. వాళ్ళకేదా ఉండే వాళ్ళకేదా చేస్తా ఉంది, కానీ లేని వాళ్ళకి మాకంత ఏం చేస్తుంది? మేడం గారు మంత్రి అయిన తర్వాత ఏ డెవలప్మెంట్ గానీ, ఒక చెరువు గానీ, ఒక డ్యామ్ గానీ ఎక్కడా కనబడిన దాఖలాలు మాత్రం పూర్తిగా కనబడలేదు మాకు. ఏదైనా ఒక చిన్న డెవలప్మెంట్ యాక్టివిటీ చేశానని చెప్పమని చెప్పండి చూద్దాం. సరే, గెలిచారు ఆమెమో బాగున్నారు, కానీ మేము చెడిపోయినాం. ఒకే కాలో గానీ లేకపోతే ఒక రోడ్డు గానీ ఏది కూడా ఒక ఇటుకరాళ్ళు కూడా పేర్చలేదు. కొండంత ఎత్తు పెరిగింది. మా నగరి నియోజకవర్గ ప్రజల సమస్యలేమో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయింది. మా బతుకు ఎంత ఘోరంగా ఉంది చూడండి మీరు. ఇది మీరు చేస్తా ఉంటే ఘనత. నేను అబద్ధం చెప్తే నేను రెడీ, ఆ టవర్ క్లాక్ సెంటర్ కాడికి నేను వస్తాను. ఐస్ స్మగ్లింగ్ కానివ్వండి, ఇసుక స్మగ్లింగ్ కానివ్వండి, ఇలాంటివి విపరీతంగా పెరిగిపోయింది. నిలిచేదానికి జీవితం లేదు, ఇల్లు లేదు, ఎంతో కష్టం ఉంది సార్ మాకు. నేను అనుకోండి, ఇప్పుడు నేను ప్రశ్నిస్తే బెదిరించుకొని రౌడీజం చేస్తున్నారే తప్ప ఇక్కడ అభివృద్ధి అనేది ఎంత మాత్రం జరిగిందనేది ఇక్కడ మాకు తెలుస్తా ఉంది. మా భర్త చచ్చిపోయి ఇప్పుడు 6 నెలలుగానే పనికి పోలే, 6 నెలలుగా ఇంటి బాడీ కట్టలేదని వాళ్ళు ఇల్లు గాలి చేయంటారు. ఒక్క పని కూడా చేయడం లేదు. ఆమెని అడిగి ఎవరు కూడా ఆమె దగ్గర పోయేసి మాకు ఇది కావాలి అని చెప్పిన అడిగిన వాళ్ళు లేదు. ఆమె ఎంత అభివృద్ధి చేసిందో ఎలక్షన్ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది.